హాయ్ గైస్, ఎలా ఉన్నారు భయ్య? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మనం ఏంటంటే ఒక మంచి వాట్సాప్ సీక్రెట్ ట్రిక్ గురించి అయితే తెలుసుకుందాం. ఈ ట్రిక్ ఏంటంటే వాట్సాప్లో స్టేటస్ని ఎలా మన గ్యాలరీలోకి ఎటువంటి యాప్ని యూజ్ చేయకుండా డౌన్లోడ్ చేసుకోవాలనే దాని గురించి అయితే చూద్దాం. డౌన్లోడ్ కూడా చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఈ చిన్న ట్రిక్ని యూజ్ చేసి మనం ఈజీగా వాట్సాప్లో స్టేటస్ని మన గ్యాలరీలోకి అయితే తెచ్చుకోవచ్చు. అది ఎలా అనేది అయితే చూద్దాం. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ఎండ్ వర్క్ చూస్తే మాత్రమే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్సాప్ని అయితే ఓపెన్ చేయండి. వాట్సాప్ని ఓపెన్ చేశాక స్టేటస్ అవుతుంది కదా, దానిపై క్లిక్ చేసి మీ స్టేటస్లు అనేవి చూడండి. మీరు ఏ స్టేటస్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ స్టేటస్ని అయితే మీరు పూర్తిగా చూడండి. ఎండింగ్ వరకు, ఎండింగ్ వర్క్ చూసిన తర్వాత ఏంటంటే బ్యాక్ చేసి నెక్స్ట్ మీరు ఫైల్ మేనేజర్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఫైల్ మేనేజర్ని ఓపెన్ చేశాక నెక్స్ట్ ఏంటంటే మన సెట్టింగ్ ఆప్షన్ ఉంది కదా, సెట్టింగ్ ఆప్షన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ చూసినట్లయితే డిస్ప్లే హిడెన్ డైరెక్టరీస్ అండ్ ఫైల్స్ అనేసి ఆప్షన్ ఉంది కదా, దాన్ని అయితే ఎనేబుల్ చేసుకోండి. చాలామంది మొబైల్స్ ఏంటంటే షో హిడెన్ ఫైల్స్ అని ఉంటుంది. నా మొబైల్ ఏంటంటే డిస్ప్లే హిడెన్ డైరెక్టరీస్ అండ్ ఫైల్స్ అనేసి ఉంది. కొందరు మొబైల్లో ఇలా ఉంటుంది, మరికొందరు మొబైల్లో అంటే షో హిడెన్ ఫైల్స్ అనేసి ఆప్షన్ ఉంటుంది, దాన్ని అయితే ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్నాక నెక్స్ట్ ఏంటంటే మనకి డివైస్ స్టోరేజ్ని అయితే ఓపెన్ చేసుకోండి. డివైస్ స్టోరేజ్ని ఓపెన్ చేసుకున్నాక వాట్సాప్ ఆప్షన్కి అయితే వెళ్ళండి. వాట్సాప్ ఫైల్స్ ఉంటాయి కదా, వాట్సాప్ సంబంధించిన ఫైల్స్ వాటిని అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ చూసినట్లయితే వాట్సాప్ అనేసి ఉంది కదా, దాంతో క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీడియా ఆప్షన్కి వెళ్ళినట్లయితే నెక్స్ట్ మనకి స్టేటస్ ఆప్షన్ వస్తుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకి ఇప్పుడు వరకు మనం వాచ్ చేసిన స్టేటస్లన్నీ ఇక్కడ చూపిస్తుంది అన్నమాట. దాంట్లో మనం ఇప్పుడు చూసిన స్టేటస్ని అయితే నేను ప్లే చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ చూసినట్లయితే మనం ఇప్పుడు చూసిన స్టేటస్ అన్నమాట ఇది. దీన్ని నేను మన గ్యాలరీలోకి అయితే ఎలా తెచ్చుకోవాలనేది అయితే చూద్దాం. ఎటువంటి డౌన్లోడ్ ఆప్షన్ అయితే లేదనమాట. డౌన్లోడ్ చేసుకోకుండానే మన స్టేటస్లో వీడియోస్ని అయితే మన గ్యాలరీలోకి తెచ్చుకోవచ్చు అన్నమాట. ఈ వీడియోని మన గ్యాలరీలోకి తెచ్చుకోవాలంటే ఏం చేయాలంటే మనకి ఈ వీడియోపై గట్టిగా క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మూవ్ ఎన్సీ కానీ కట్ అనే ఆప్షన్ కానీ ఈ రెండిట్లో ఏదో ఒక ఆప్షన్ అయితే మీకు వస్తుంది. నా మొబైల్లో కట్ అనే ఆప్షన్ వచ్చింది, మీ మొబైల్లో మూవ్ అని కానీ కట్ అని కానీ వస్తుంది. ఈ రెండు ఆప్షన్స్ మనం ఎక్కడి నుండి అయితే మనం మూవ్ చేసుకోవాల్సి వస్తుంది. కట్ ఆప్షన్ ఉంది కదా, కట్పై క్లిక్ చేసి నెక్స్ట్ ఏంటంటే మనకి డివైస్ స్టోరేజ్లో కానీ లేకపోతే ఎస్డీ కార్డులో ఏదో ఒక ఫైల్లో అయితే పేస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఏంటంటే డివైస్ స్టోరేజ్లో ఏదో ఒక ఫైల్లో అయితే పేస్ట్ చేసుకుంటాను చూడండి. ఇక్కడ చూసినట్లయితే నేను ఏదో ఒక ఫైల్స్లో అయితే పేస్ట్ చేసుకుంటాను. ఇక్కడ డౌన్లోడ్స్ అనే ఫైల్స్ ఉన్నాయి కదా, దాంట్లో క్లిక్ చేసి ఇక్కడైతే నేను పేస్ట్ చేసుకుంటాను. ఇలా పేస్ట్ చేసుకున్న వెంటనే మనకి పేస్ట్ అయితే అయిపోతుంది. ఇక్కడ నుండి బ్యాక్ చేసి గ్యాలరీని ఓపెన్ చేసుకున్నట్లయితే మనకి ఇప్పుడు మనం ఏ స్టేటస్ని అయితే డౌన్లోడ్ చేసుకున్నామో పేస్ట్ చేసుకున్నామో ఆ వీడియో అనేది ఇక్కడ మనకు చూపిస్తుంది అన్నమాట. నేను డౌన్లోడ్ ఆప్షన్లో పేస్ట్ చేసుకున్నాను కాబట్టి డౌన్లోడ్స్పై క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి ఇక్కడ చూసినట్లయితే మనం ఈ వీడియోని అయితే మన స్టేటస్లో చూసాము. దీన్ని అయితే మనం ఈ విధంగా మన స్టేటస్లో వీడియోస్ని మన గ్యాలరీలోకి అయితే తెప్పించుకోవచ్చు అనమాట. ఓకే గైస్, ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ఫుల్ అయిందని నేనైతే అనుకుంటున్నాను. మరిన్ని యూజ్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ కానీ లేకపోతే క్వశ్చన్స్ అడగాలనుకున్నా నా నెంబర్కి అయితే కాల్ చేయండి, మెసేజ్ చేయండి. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఏ నైస్ డే.